మహిళల పట్ల పంచాయతీ సెక్రటరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ చేస్తూ రామచంద్రపురం మండలంలో సొరకాయల పాలెం పంచాయతీలో గ్రామస్తులు గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేశారు. రామచంద్రపురం మండలం సొరకాయల పాలెం పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ చేస్తూ మంగళవారం గ్రామస్తులతో కలిసి మహిళలు పంచాయతీ కార్యాలయం ముందర పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం నర్సులు మహిళా ఉద్యోగులు ఉపాధి హామీ కూలీలతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని నీళ్లు రాలేదని ఫిర్యాదు చేస్తే ట్యాంక్ నీళ్లు తాగమని హేళన చేయడం అలాగే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మండల ఎంపీడీఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేయాలని కోరారు. చంద్రపురం మండలం సొరకాయలపల్ల గ్రామంలో నివసిస్తున్న పరిమళ నేను. మేము ఒక 15 మంది ఉపాధి హామీ పథకానికి పనిలో పోతా అంటే మమ్మల్ని పోవద్దనేసి మానసికంగా వేధిస్తున్నాడు. అసభ్యకరంగా మాటలతో మమ్మల్ని హింసితంగా మాట్లాడుతున్నారు. అతనికి సెక్రటరీ సారు, ఆయనకి సంబంధం ఉన్న విషయాల కన్నా సంబంధం లేని పర్సనల్ విషయాల్లో అంతా తలదూరుస్తా అన్నాడు. అతను చేయవలసిన నిధులు ఏవి చేయడం లేదు. ఆడవాళ్ళని మానసికంగా అన్యాయంగా మాట్లాడుతున్నాడు. అతను మాకు అవసరం లేదు. ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడే సెక్రటరీ మాకు అవసరం లేదు. అన్నిటికీ అతను సమాధానం ఊరుగా మాట్లాడుతూ ఉన్నాడు. పనుల కన్నా ఆడవాళ్ళ పర్సనల్ పనులు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాడు. నీళ్ళు రాలేదని ఇంతకుముందు ఒకసారి అడిగితే కూడా దానికి సమాధానం చెప్పుకోకుండా ట్యాంకి నీళ్ళు తాగకూడదు అవి ఇవి అతనికి సంబంధం లేని విషయాలు. ఆడవాళ్ళు వస్తే సరిగ్గా మర్యాద లేకుండా అసభ్యకరమైన మాటలన్నీ మమ్మల్ని మాట్లాడుతున్నాడు. ఆ సెక్రటరీ మాకు అవసరం లేదు. ఎండీఓ గారి దృష్టి తీసుకెళ్లారా? ఎండీఓ గారి ఆయన దృష్టి తీసుకోకపోతే కూడా అతను ఎన్ని చెప్పినా వినకుండా మమ్మల్ని కలెక్టర్తో నేను మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి పనులు కేటాయించొద్దండి అని ఎండీఓ మేడం వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నాడు. సొరకాయలపల్లి గ్రామంలో నివసిస్తూ ఉంటే సెక్రటరీ జోక్యం చేసుకుని విషయాల్లో అంతా జోక్యం చేసుకొని మమ్మల్ని అనవసరమైన మాటలు దుర్భషలాడుతున్నాడు. అతనికి సంబంధం లేని విషయాల్లో కూడా అతనిని ఆడవాళ్ళని మానసికంగా అనుచితంగా మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన? సుకుమార్ సార్, సుకుమార్ సెక్రటరీ సొరకాయలపాలెం రామచంద్రపురం మండలం. అతనికి సంబంధం లేని విషయాల్లో కూడా అతను తల్లూరుస్తూ ఉన్నాడు. ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, మానసికంగా హింసిస్తున్నాడు. అతను చేయవలసిన పనుల కన్నా అతను ఆడవాళ్ళ దగ్గరే ఎక్కువ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. అలా